మా ఆడబిడ్డలందరికీ తెలివితేటలున్నాయి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా తల్లి? ఉన్నాయా? చేలిపోయికెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. క్యాలిక్యులేటర్ పెట్టుకోండి సెల్ ఫోన్లో, లెక్కయ్యండి. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, ఇప్పుడు కరెంటు ఛార్జీ ఎంత ఉంది, నెలకు కరెంటు ఛార్జీ ఎంత అదనంగా పడతా ఉంది, 5 సంవత్సరాలకు ఎంత కరెంటు ఛార్జీ అదనంగా పడింది. 2, నేనున్నప్పుడు మద్యం రేటు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు పెరిగింది, 140 రూపాయలు. అవునా కాదా తల్లి? 140 రూపాయలు రోజుకైతే నెలకెంత అవుతుంది? 4,200 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 50,000. 5 ఏళ్లకు ఎంత అవుతుంది? 2,50,000. ఒక్క మధ్యంలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది 2,50,000 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కేయండి. ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చక్కెర ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, అన్ని కూడా లెక్కేయండి. లెక్కేసి ఎంత డబ్బులు మీ దగ్గర కొట్టేస్తున్నాడో లెక్కేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు, పెట్రోల్ డీజిల్, మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఒక 5 లీటర్లు వాడతారు, 5 లీటర్లు వాడితే 10 రూపాయలు చొప్పున రోజుకు 50 రూపాయలు అదనంగా పడుతుంది, సంవత్సరానికి దగ్గర దగ్గర 1,500 రూపాయలు పడుతుంది, నెలకు 1,500 పడుతుంది, సంవత్సరం చూస్తే 18,000 పడుతుంది. ఇవి కూడా లెక్కేయండి. ఈరోజు పెరిగినటన్నీ కూడా లెక్కేసి ఇంకో పక్క మీ పైన ఒక్కొక్కరి పైన 10 లక్షల అప్పులు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 13,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను బట్టను నొక్కుతానంటాడు. బట్టను నొక్కడానికి నువ్వే కావాలనా? మన ఇంట్లో ముసలమ్మ దగ్గర ఇస్తే బట్టను నొక్కమంటే నొక్కలేదమ్మా? మీరు నొక్కలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీకు చేతన ఉన్నా కాదా? ఆ బట్టనే ఇప్పుడు నొక్కాలి. రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా 2 బట్టలు నొక్కుతున్నారు. ఒకటి కమలం పువ్వు పైన గట్టిగా నొక్కి వరప్రసాద్ ని ఢిల్లీకి పంపేయడానికి, 2, సైకిల్ గుర్తు పైన బటన్ నొక్కి సునీల్ కుమార్ ని అమరావతికి పంపేయడానికి. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు. పెన్షన్ లెక్కేయండి, ఆసరా లెక్కేయండి, ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కేయండి. ఎంత ఇచ్చాడు, ఎంత దొబ్బాడో ఒక్కసారి లెక్కేయమని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి. మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు, ఎవరు మా ఆడబిడ్డను మోసం చేయలేరు. ఆ చైతన్యం తీసుకొచ్చిన కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్లీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా. ఏ చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు, 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం. డాక్రా సంఘాలు, ఆడబిడ్డల సాధికారత, అనేక కార్యక్రమాలు చేశాను. ఇంటి పట్టా ఇస్తే మీ మీదనే ఇచ్చాను, ఒక ఆస్తి ఇస్తే మీ పేరు మీదనే ఇచ్చాను. ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా. ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మా ఆడబిడ్డలను కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్లీ ఆమె ఇస్తున్నా, మీ ద్వారా సంపద సృష్టించి మళ్లీ ఆ సంపద మీకే ఇచ్చి 10 రూపాయలు కాదు 15 రూపాయలు ఇస్తా సంపద సృష్టించి, ఆ 15 ని 1,500 చేస్తా, 15,000 చేస్తా, 15 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత నాది. దేనికి సిద్ధమా? లేకుంటే మీ ఆడబిడ్డ మీ పిల్లల్ని గంజాయికి అప్పచెప్తారా?
దొంగల ముఠా కప్ప చెప్తారా? మీరే గుర్తుపెట్టుకోండి. ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. నాకు ఏ కోరికలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే ముఖ్యమంత్రి పదవి అవునా కాదా? నేను చూడని పదవి అది కాదు. ముఖ్యమంత్రి పదవి నాకు బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్, దోపిడీకి అది దోపిడీకి లైసెన్స్. నాకు బాధ్యతతో మీ భవిష్యత్తుకు నాంది పలకడం నా ఆలోచన. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. సమయం తక్కువ ఉంది. ఇప్పటికే నామినేషన్లు సగం అయిపోయింది. ఇంకా 25 లాస్ట్ డే వస్తుంది. మే 13వ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు కూటమి అభ్యర్థులకు ఓటేయండి. ఆ తర్వాత నేను 15 ఏళ్లలో ఏమి చేశానో 5 ఏళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంత మునుపు నేను చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ కనపడిస్తాయి. నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్, నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా, నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్, అది రాకపోయింటే వేరే దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం. 25 సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచే తయారు చేశారు, వేరే దేశాలకు ఇచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ముందు చూపని కూడా మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను చెప్పాల్సినంత చెప్పాను. మా ఆడబిడ్డలకు బాగా అర్థమైందనుకుంటాను. అందుకే నేను ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ మీలో కూడా చైతన్యం తేవాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తాని గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఒక 5-6 మందికి మాత్రం టైం ఇద్దాం. దీన్ని మొట్టమొదటిసారిగా Oh.